పరిశుద్ధ మీ అందరికి వందనాలు. అందరం దయచేసి కళ్ళు మూసుకొని వీలైన వారు మోకరించి ఈ ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని మనం మహిమపరచడానికి ఆయన స్తుతించడానికి నాతో కలిసి ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దయచేసి వీలైన ప్రతి వారు మోకరించి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. దేవుని స్తుతిద్దాం అండి, దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవా నీకు స్తోత్రములు. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసి వీలైన వారు దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం. స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలయ్యా. దేవా మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. దేవానికి వందనాలు. దేవా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మనలను భద్రపరిచి సజీవులనుగా మనలుంచి మరొక దినాన్ని మనకు దయచేసినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అపాయముల నుంచి తప్పించి అనేక ప్రాణాపాయముల నుంచి మనలను బయటకు విడిపించి మనలను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. శాపము నుంచి, పాపము నుంచి మనలను విడిపించి ఆయన రక్షణను మనకు దయచేసిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి అందరూ అందరూ మనం దేవుని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని స్తుతించుట మంచిది. మొదటి గడియలో దేవుని స్తుతించటం మంచిది, దేవుని స్తుతించటం మంచిది. దయచేసి ఏకీభవించండి. దయచేసి మీ నోరు తెరచి దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, దేవుని మహిమను చూస్తావని దేవుడు వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు కనుక మనము విశ్వసించలాగున ఆయన చేసే దేవుడైనందుకై స్తోత్రం చెల్లిద్దాం. వేదనలో కలుగు చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనలను ఆరోగ్యవంతులుగా మనల్ని ఈ దినాన నిలవబెట్టినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, పనులన్నింటిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని మన పనులన్నింటినీ చక్కపరిచి నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, అనుగ్రహించిన రక్షణ వస్త్రమును ధరించుకొని మనము ఆయన సన్నిధిలో నిలవబడినట్లు ఆయన కృప చూపినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, ఆయన రక్షణలో నిలిచినట్లుగా ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూపి మన ఎడల మన పట్ల ఆయన దాచించిన మేలులు ఎంతో గొప్పవి గనుక ఆయన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, గాయపడిన వారిని చేసి దేవుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించి
మనకు రక్షణను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. విడువని ఎడబాయని గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. గుడి చెదిరిన వారిని, గమ్యము లేని వారిని ఆయన దరి చూపే దేవుడైనందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. జీవితాన్ని తలంచే ప్రతి వారి నిమిత్తమై నేనున్నానని చేతులు చాచి మనలను ప్రేమగా పిలిచే గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఆయన కృప మన శ్రమ దినములలో మనలను మనతో కూడా నిలిచి మనలను సజీవులనుగా ఉంచిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కృపలతో ఆత్మఫలమూలా సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలమూల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నా గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన దివ్య కృప నీదు కృప. అవునండి, మన శ్రమ దినమున మనతో నిలిచి మనల్ని ఓదార్చిన కృప మన యేసయ్య కృప. మనం పడిపోయిన ఆయన లేవనెత్తి మనల్ని పిలిపిన కృప మన దేవుని కృప. ఆయన కృప లేకపోతే మనం ఈ దినాన సజీవులుగా ఉండలేము. ఆయన కృప లేకపోతే ఈ దినాన మనము జీవించి ఉండలేని వారము. ప్రతి దినము మనము జీవిస్తున్నామంటే, మనము ఉనికి కలిగి ఉన్నామంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన సన్నిధిలో మనం నిలవబడినప్పుడు మనము ఆయనకు ఒక ఆయనను మురిపించే విధముగా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమరించాలి. దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన సన్నిధిని మనం 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 త్వరపడి ఆయన సన్నిధిలో మనం వేగిరి పడే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి స్తుతిద్దాం. మరొకసారి నాతో కలిసి ఏకీభవించండి. దేవుని స్తుతించి మనం సమయాన్ని బ్రదర్కి అప్పగిద్దాం. దేవుని సన్నిధిలో
దేవుడు మన ఎడల చేసిన మేలన్నిటి నిమిత్తమై దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, బలమంతటితో ఆయన్ను స్తుతించినట్లుగా, ఆయన ఆరాధించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన గుణాతిశయములను కీర్తించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, గుణాతిశయములను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. దినాన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. మన చేతి పనులను దేవుడు బలపరిచి మన కార్యములను సఫలం చేసే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రయాణాల్లో రాకపోకల్లో ఆయన తోడై ఉండి నీతిగా మనం నడుచుకున్నట్లుగా దేవుడు కృప చూపులాగిన స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా తలబెట్టిన ప్రతి కార్యము దేవుడు మన ఎడల నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తుతులు చెల్లిస్తున్నాం హృదయకాల సమయంలో. అయ్యా, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఏ యోగ్యత లేని మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో నాయనా ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మా జీవ ఫలముల ద్వారా మీరు స్తుతి నొందినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ సన్నిధిలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనైనందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు సరిచేసి ప్రభువా విశ్వాసములో మరింత బలపరచబడడానికి మీరు కృప చూపుతున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు చేసిన మేలన్నింటిని బట్టి ఏమి చెల్లించలేని వారమై మా రక్షణ పాత్రలు చేత పట్టుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా స్తుతి మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.